ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు అంటే సబర్మతి బాగు చేసుకోవచ్చు కానీ ఇక్కడ మూసి బాగు చేసుకోవడానికి వీల్లేదా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందుగా ఈ ప్యానల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, మరి అదే విధంగా సివిఆర్ ప్రేక్షకులకు కూడా అందరికి కూడా నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలనో అర్థం అవుతలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ను తిట్టే పరిస్థితిలో లేరు. అంటే వాళ్ళకి ఇప్పుడు మేమే కనిపిస్తున్నాము, బీజేపీ కనిపిస్తుంది, కాబట్టి ఏదో విధంగా మమ్మల్ని బద్నాం చేయాలనే ఆలోచన తప్ప మరొకటి లేదు. అంటే వీళ్ళు సుపరిపాలన, ప్రజాపాలన అని చెప్పేసి వచ్చిండ్రు. వాళ్ళు వారి పరిపాలనల ఫెయిల్యూర్ అవుతున్నారు. వీళ్ళు ఏదైతే 100 రోజులలో 6 గ్యారంటీలు చేస్తా అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా కంప్లీట్ చేయలేరు. మరి వాళ్ళకి ఏం చేయాలా ఏంది ఏం అర్థం అవుతలేదు. అప్పుడే హైడ్రా అన్నారు, అప్పుడే మూసి ప్రక్షాళన అన్నారు, మరి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేయాలనో ప్రెస్టేషన్ లో, మరి ఏం చేయాలనో అర్థం కాక మా మీద బురద చల్లడం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఏదొచ్చినా కేంద్ర నిధుల నుండే వస్తున్నాయి, ఆ కేంద్ర నిధుల ద్వారానే ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది తప్ప మరొకటి కాదు. మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యమైంది. ఒక పక్క ఆయన అభద్రత భావం, అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే పొంగిరెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అనేసరికి ఏం చేయాలో ఏం చేయొద్దో అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఒక పక్క అయితే, మరి ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఏమి తీసుకోలేకపోతున్నారు. మరి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే కుటుంబ పాలన చేసిండ్రో, ఇవాళ ఆయన కూడా సేమ్, రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ కుటుంబ పాలన చేస్తుండ్రు. ఇక తమ్ముడికి ఆస్తులు కట్టబెట్టడము, తమ్ముడికి, అన్నకు, బామ్మర్దికి, అల్లుడికి, ఇవన్నీ కేసీఆర్ ను ఏమి తీసిపోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు దొందే అనే పరిస్థితిలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రజలు అంటే గతంలో